ఇప్పుడు కొంచెం కొంచెం ప్రముఖులకు సత్కారాలు ఉన్నాయండి. అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఉంది ఫర్ ద 5-10 మినిట్స్. సో మరి ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సాయి కుమార్ గారు చూసి. సో ఈరోజు ఈ నాస్ తెలుగు సంబరాల్లో మొట్టమొదటి సన్మాన గ్రహీత ఆర్ఎక్స్ అడ్వాన్స్ కార్యనిర్వహణ అధికారి అండ్ వ్యవస్థాపకులు శ్రీ రవి ఐకా గారు. వీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సరికొత్త ప్రయోగాత్మక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆవిష్కరణను ప్రవేశపెట్టారు. దాని పేరే క్లౌడ్ బేస్డ్ కొలాబరేటివ్ పీబీఎం ఫార్మసీ బెనిఫిట్ మేనేజ్మెంట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ నాస్ అండ్ ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ, ఐ కంగ్రాచులేట్ మై డియర్ ఫ్రెండ్ రవి ఐకా గారు హిస్ ప్యాషన్ అండ్ పర్సెవరెన్స్ టు రిడ్యూస్ హెల్త్ కేర్ కాస్ట్ యూజింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫర్ ద పాస్ట్ 16 ఇయర్స్ ఇస్ హైలీ కమెండబుల్. హీఈస్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ టు ద కమ్యూనిటీ అండ్ ఎస్పెషల్లీ టు ద యంగ్ ఎంటర్ప్రెనర్. వీ విష్ హిమ్ సక్సెస్ అండ్ ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మనందరికీ పెద్ద దిక్కు. అమెరికాలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఉండి వైద్య సేవలు అందిస్తూ బ్రహ్మాండమైన సంస్థానాన్ని నిర్మించి స్థాపించి అదే మన తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్న శ్రీ వడ్లమూడి రామమోహనరావు గారు, డాక్టర్ వడ్లమూడి రామమోహనరావు గారిని ఒకసారి హలో, థ్యాంక్స్ ఫర్ ది అవార్డ్. ఐ యామ్ హ్యాపీ టు బి హియర్ అండ్ ఐ యామ్ వన్ ఆఫ్ ది founding member of NAS, the great NAS, and also 20 years back, I'm the president of TANA, which is in 1997, and we celebrated a great function in Los Angeles, and I thank everybody who recognized me and so NAPS Excellency Award for making the most impact in socio-economic category. Ina o samajika kutumbamlo puttina asamanya vijayam sadhinchadu. Pedarikam adugaduguna adupadina aina chittasuddhi mundu vijayam palavachu tappalu. తాను అడుగుతున్నది సాధించే వరకు ఆయన పట్టుదలను వేడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనే దానికి ఈయనే నిలువెత్తు నిదర్శనం. తెలుగు జాతి ఆనిమించాలని వెతికి పట్టి వారిని ఈ వేదికపై సన్మానించుకునే భాగ్యాన్ని అదృష్టాన్ని దక్కించుకున్న నాక్స్ ఇప్పుడు ఆ తెలుగు ఆనిమిత్యాన్ని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఆయనే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలెక్టర్గా పనిచేసిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డ, ప్రస్తుతం ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్, మన కరీంనగర్ జిల్లా రామగుండంలో పుట్టిన పరికి పండ్ల నరహరి గారు. సో నరహరి గారిని వేరే మీరు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ల పిల్లల డాక్టర్లు, యాక్టర్ల పిల్లల యాక్టర్లు, కలెక్టర్ల పిల్లల కలెక్టర్లు, మాస్టర్ల పిల్లలు మాస్టర్లు అవుతున్న రోజుల్లో మా తండ్రి గారు గుర్తు పని చేసేవారు అని చెప్పినటువంటి ఒక టైలర్ కుమారుడు నరహరి. యానగిరి లక్ష్మీప్రసాద్ గారు కిషోర్ ప్రసాద్ల గారికి మొమెంటో నుంచి సంప్రదిస్తున్నారు.
మీ చప్పట్లు అదిరిపోవాలి. ఎందుకంటే అన్నదాత సుఖీ భవ, వివాహ భోజనము మహారితైన వంటకంపు అన్న పాట మనం మర్చిపోలేము. అలాగే ఈ తెలుగు సంబరాల్లో భావించే వాళ్ళ అద్భుతమైన విందు భోజనాల్ని మర్చిపోలేము. అన్ని మన తెలుగు రుచుల్ని అద్భుతంగా ఈరోజు మనకు అందించిన వీళ్ళకి నిజంగా వా, మీ ఫుడ్ మంచి కిక్కిచ్చి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు గురుగాడ గౌరవం ఉంది. ఎన్టీ రామారావు అక్కడే నాయకులు కట్టతారు అక్కడి నుంచి వచ్చారు. మా కంచెల కిషోర్ కూడా గురుగాడ నుంచి వచ్చాడు, నాకు శిష్యుడు. యావత్ ప్రపంచానికి పంచిపెట్టే వంటశాల భారతదేశం. ఎన్నో దారులను ఎదురొడ్డి నిలిచిన భారతదేశమనే వజ్ర దేహానికి ఉండే హిందూ ధర్మం ఓ అమ్మన విశ్వ రహస్యాలను ఉరుముద్దం చేసి వర్ణించింది. హిందూ ధర్మం ఓ గురువుల జీవిత లక్ష్యానికి మనం చేరుకోవడానికి దారి దీపాలను వెలిగించింది. ఎన్నో పరిశోధనలు చేసి ముందు చూపుతో హిందూ ధర్మం తరతరాలు కింద తరగని జీవన విధానాలను ఆస్తిపాస్తులుగా అందించింది. నిజాయితీ, సాహసం, అంకిత భావం గల దీనిపై యాజమాన్యం ఆ బాధ్యత తీసుకుంది. సమాజానికి మూలమైన సనాతన ధర్మాన్ని సో మన అమెరికాలోని టీవీపై సీఈఓ శ్రీధర్ చంద్ర గారు పరిచయం అయ్యారు. చాలా ఆనందం వేసింది. ఆయన మీ అందరి కరతాల ధ్వనులతో వేదికపై ఆహ్వానిస్తారు. బిఆర్ నాయుడు గారు ఆఖరి మీటింగ్లో రాలేకపోయారండి, ఆల్మోస్ట్ టికెట్ అనేది చేసుకొని వారి సందేశమైన పంపించారు. వారి మెసేజ్ సహాయపడతారు. మాతృభూమికి దూరంగా ఖండాంతరాల్లో ఉన్న తెలుగు సౌరభాన్ని వెనకబడుతూ అందరి ప్రశంసలు పొందుతున్న నాట్ శుభాంగం ఉంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకల్లో ఎక్కడెక్కడ వారు కలవడం, కష్టతత్వాలు పరిశీలించుకోవడం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం, ఆహుతులందరినీ ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చేయడం ద్వారా నాట్స్ వసుదేక కుటుంబాన్ని గుర్తు చేస్తుంది. ముందు నాట్స్ మరింతగా విస్తరించాలని, మరింతలో నేనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చికాగోలో జరుగుతున్న ఈ వేడుకల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక సత్తా సాధకున్న టీవీ టికెట్ సర్వీసెస్ తో సమాజానికి సేవ చేస్తూ ఉంది. ఈ స్పజల తర్వాత మళ్ళీ హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి మీ అందరికీ, ధర్మం అంటే ఒక కులానికి కానీ మతానికి కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అని ఈ హిందూ ధర్మం ఛానల్ కూడా ఈ రోజు ఘనంగా ఈ శ్రేణి మీద లాంఛనం కూడా జరిగింది. వాస్తవానికి ప్రతిరూపంగా ఇకపై ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నారని సభాముఖంగా భద్రత కాగిస్తున్నాను. నాట్స్ ప్రెసిడెంట్ బాలకృష్ణ మనోతో పాటు నాట్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ మన బలిఆశ గారు, అలాగే సామంతాలి గారు చైర్మన్ గారు, అట్లాగే ప్రముఖులందరికీ కూడా నేను కృతజ్ఞతగా ఉంటున్నాను. థ్యాంక్స్ అండి. మా పిఆర్ నాయుడు గారు లేదు, వారి సందేశం నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాట్స్ అండ్ వెరీ డెఫినెట్లీ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్స్ వాకింగ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి హిందూ ధర్మం అఫీషియల్ గా ఖండాంతరాలు అన్ని చోట్ల లాంచ్ అవుతుంది. దిస్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్. ఇట్స్ ఓన్లీ అవైలబుల్ రైట్ నౌ ఆన్ ఫ్యూ ప్లాట్ఫామ్స్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఆల్ దిస్ సాటిలైట్ ఇన్ ఎవ్రీ వేర్ అండ్ ఆల్రెడీ మీరు వాచ్ చేయొచ్చు. ఎస్ స్టార్ట్ అయింది అండ్ దిస్ ఇస్ ద హిందూ ధర్మం. హిందూ ధర్మంలో కొంచెం మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అవార్డు
జీవన గీత భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి మంచి కోణాన్ని వెలిగించి చేస్తున్నారు జీవన గీత. అట్లాగే దేవ రహస్యం మన ఇండియాలో కానీ ఎక్కడ వెళ్తాం కానీ ఎన్నో సో మెనీ ఏన్షియంట్ అండ్ ట్రెడిషనల్ రిలీజియస్ సీక్రెట్స్ ఉన్నాయి, వాటన్నిటి తీసుకుంటే దేవ రహస్యం. అలాగే కాకుండా శివ ఎక్సర్సైజ్ అందరూ అనుకుంటారు మూఢ నమ్మకాలని, మూఢ నమ్మకాలు నిజమని ప్రూవ్ చేస్తూ శివాయి సైన్స్ విధమైన కార్యక్రమాలు ఇలా చాలా ఉన్నాయండి. మతమార్పిడి మరణం అని ప్లస్ దేవాలయం అని దేవాలయంలో జరిగేటువంటి పుణ్యక్షేత్రంలో ప్రతిదీ లైవ్ మీకు డెఫినెట్ గా అందిస్తుంది హిందూ ధర్మం. స్టే షోల్డ్ అండ్ కీప్ వాచింగ్ హిందూ ధర్మం టు డే అన్వర్డ్స్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వడ్డపల్లి వెంకట్రావు గారిని సాధారణంగా వేదికలు ఆహ్వానిస్తున్నాము. రైతు దేశం మట్టి దేశం 30 ఏళ్లుగా అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఉద్యోగ ప్రొఫెషనల్ గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆయన గంట ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుతున్నారు. వడ్డపల్లి వెంకట్రావు గారిని సాధారణ స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. వారికి మట్టల బుద్ధప్రసాద్ గారు అలాగే యాదగంట లక్ష్మీప్రసాద్ గారు చాలా వరకు సంపండి సార్. మన ఈ సమావేశంలో రైతు కుటుంబం రాజుకుమారి చేసే పద్ధతి వారి మారని ఒకటే రాజు చిన్నే రైతుల బతికే రాజు చెప్పని రైతుల ఆత్మహత్యను కూడా మధ్యాహ్నం చూపించారు. మహాకవి కాలం కూడా చెప్పాడు, కవుల కళలు గాయకుల కళలు దర్శకుల నాట్యాలు వాచకుల వాదాలు అన్నగల అందాలు కందరు కయ్యాలు దర్శకాలను కలుగు కట్టినంతవరకు గత 25 సంవత్సరాలుగా రైతు నేస్తం బస్సు నేస్తం ప్రకృతి నేస్తం వర్తకమే సాధారణంగా వహిస్తూ సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులందరికీ రైతు దేశంగా బస్సు దేశంగా ప్రకృతి దేశంగా భారతీయ సంస్కృతి సౌరభాలను ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానంద పర్యటించిన ఈ గడ్డ మీద నన్ను ఆహ్వానించి సత్కరించినందుకు నాట్స్ వారికి రైతు లోకానికి నా పాదాచరణ సమర్పించుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో కార్యక్రమాలు టీవీ వస్తూ పనిచేస్తూ ఉండాలని సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.